లక్కీ చక్రిక ఛానల్కి స్వాగతం. మన శివపురాణంలో నిన్న స్వయంవరంలో ఏం జరిగిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నారద మహర్షి మనల్ని నారాయణ్ని ఏ మనిషి చెప్పిస్తాడో, అసలు తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. తొలగిన మాయా పరద. నాకెంత ద్రోహం చేస్తావా? దేవుడవని నిన్ను నమ్మి వరం అడిగితే ఎంత మోసం చేస్తావా? నాలాటి జడాదారిని మోసగించిన నీవు ఇంతకంత ఫలితం అనుభవించక తప్పదు. నన్ను ఏ విధంగా అయితే భార్యేసుకొని నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించావో నీవు అలానే భార్యను విడిచిపెట్టి బాధపడతావు అంటూ శపిస్తాడు. అంతేకాదు, నన్ను ఏ రూపంలోనైతే అక్కడ కనిపించేలా చేశావో ఆ వానరులు ఎలుగుబంట్ల సాయంతోనే మళ్ళీ నీ భార్యను కలిసి సుఖిస్తావు అంటూ తన శాపానికి విమోచనం కూడా నారదుడే తెలియజేస్తాడు. అంటే రామాయణంలో చూసారు కదా, నారదుడు పెట్టిన శాపం వల్లే మనకు రామాయణం ఉంది. ఇదంతా విని కూడా విష్ణువు శాంతిచిత్తుడై అంతకంటే శాంతస్వరంతో, నారద, ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నీవిప్పుడు వట్టి నారదుడివి కాదు, శివమాయ నన్ను పూర్తిగా కమ్మేసింది. కాబట్టే ఎవరో తెలియని స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావు. నీకున్న జ్ఞానం అంతా నశించి మోహాంధకారంలో పడి వేగిపోతున్నావు. ఇలాంటి స్థితిలోనే నీకు రమాదేవి కనిపించడం, ఆమెను మోహించడం జరిగింది. ఇప్పుడు ఆమె నీకు దక్కకుండా పోయిందన్న కోపంతో దానికి నేనే కారణమంటూ అకారణమైన నిందలు వేసి నన్ను శపించావు. అయినా నీ మీద నాకు ఏమాత్రం కోపం రావడం లేదు. నీ శాపాన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను. త్రేతాయుగంలో మానవుడిగా జన్మించి దుష్ట సంహారం చేసేందుకు నీ శాపం నాకు వరంగా పరిణమిస్తోంది అంటాడు. ఆయన శాంతస్వరాన్ని రూపాన్ని చూసిన నారదునికి జ్ఞానోదయం అవుతుంది. తత్క్షణమే నారదుడు వైకుంఠవాస పరంధామ అంటూ పాదాలపై పడిపోతాడు. అతడికి తన మృదువైన హస్తలతో మెల్లగా పైకి లేవనెత్తి, నారద, శివమాయ జయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఎవరికీ అందని మహిమాన్వితుడు. అలాంటి మహానుభావుడిని చులకనగా చూశావు, అందుకే అలా జరిగింది అంటాడు. నిజమే స్వామి, నా తప్పులు మన్నించు, ఎప్పుడు మన్నించు అంటూ దీనంగా ప్రార్థిస్తాడని శివమాయ యొక్క గొప్పతనాన్ని నందీశ్వరుడు మార్కండేయునికి వివరించగా, ఈ విషయాన్ని శౌనకాది మహర్షులకు సోత మహర్షి తెలియజేస్తాడు. ఇక్కడతో నారదుని శపించడం, స్వయంవరం, నారదుడి గర్వం అంతా పోవడం ఈ స్టోరీలో మనకి తెలుసుకున్నాం. దీని తర్వాత స్టోరీ ఏంటో మళ్ళీ తర్వాత రేపటి భాగంలో తెలుసుకుందాం. మహాశివుని ఆవిర్భావం అది మనం తెలుసుకుందాం. రేపటి స్టోరీ గురించి ఎదురు చూస్తూ ఉండండి. నేను